కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షులు సోము వీర్రాజు. మహాటీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, కాపు రిజర్వేషన్లు త్వరితగతిన అమలు అయ్యేలా చూస్తామని వెల్లడించారు. కాపు ఉద్యమ నేతలు భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారన్న సోము వీర్రాజు, రాష్ట ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానని ప్రకటించారు. రాష్టంలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యమని, బీజేపీ పట్ల ఆకర్షితులయ్యే వారిని కలుపుకుపోతామని తెలిపారు. కాగా సోమవారం రాత్రి ఏపీ బీజేపీ చీఫ్ ను పార్టీ అధిష్టానం మార్చింది. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు అభిప్రాయాలు, కార్యకర్తగా నేను 1978 నుంచి రాజమండ్రిలో ఒక యువమోర్చ సిటీ కార్యదర్శిగా పనిచేశాను. నేను అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నాను. నేను 122 రోజులు 24 గంటలు నిరాహార దీక్ష చేయించాను. 122 రోజులు 24 గంటలు నిరాహార దీక్ష చేయించాను. జిత్మోహన్ మిత్ర గారు అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శిని. ఆ ఉద్యమంలో జిత్మోహన్ మిత్ర గారు చాలా ప్రధానమైన పాత్ర వహించారు. ఇప్పుడు 4 గంటలు కూడా ఎవరు కూర్చోలేరు. ఇప్పుడు నిరాహార దీక్షకి ధర్నాలకి షూటింగ్ మాట, మీరు వస్తారు కాసేపు షూటింగ్ చేస్తారు వెళ్ళిపోతారు. 24 గంటలు 122 రోజులు, ఒక 25 రోజులు 24 గంటలు దీక్షలు చేశాం. ఇట్లా అనేకమైన ఉద్యమాల్లో తర్ఫీదు నేను పొందాను. ఆ విధంగా కార్యకర్తగా ఉంటూ ఏ విధంగా దీన్ని మొమెంటమ్స్ని పెంచాలి అనే దాంట్లో నాకు కూడా కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనతో పార్టీని ముందుకి బాధ్యతాయుతంగా పెద్దలందరినీ కలుపుకుని, కన్నాగారిని కానీ, హరిబాబు గారిని కానీ, పివి చలపతిరావు గారిని కానీ, చిలకం రామచంద్రారెడ్డి గారు కానీ, ఈవేళ అనేక మంది యువకులు ఉన్నారు, సీనియర్స్ని, జూనియర్స్ని, యువకుల్ని అందరినీ సమ్మిళితపరిచి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం. జనసేన కలిసి ఉంది, అనేక మంది పెద్దలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అందరినీ కలుపుకుంటాం, తప్పకుండా మంచి ప్రయత్నం చేస్తాం, మంచి రిజల్ట్స్ వస్తుందని మీరు కూడా చూస్తారు, మేము కూడా భావిస్తున్నాం. సోము వీర్రాజు గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమింపబడ్డారని తెలియగానే చాలా సంతోషం కలిగింది. ఒక సామాన్యమైన కార్యకర్త స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఎదగడం మేము అందరం కూడా చాలా గర్విస్తున్నాం. మాలాంటి సామాన్యమైన కార్యకర్తలు అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు ఈ పార్టీలో ఈ స్థాయికి మేము రాగలిగాం. సోము వీర్రాజు గారిని చూసి ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిగా ముందుకు పనిచేసినట్లయితే ఆ స్థాయికి ఎదగగలుగుతాం అనే ధైర్యాన్ని ఆయన స్ఫూర్తిని మాకు కలిగించారు. అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. కుటుంబ పాలన నిర్వహిస్తున్నటువంటి ఇతర రాజకీయ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకత ఉంది. కష్టించి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది అనడానికి నిదర్శనమే ఈరోజు మా గుర్తులు సోము వీర్రాజు గారి యొక్క రాష్ట్ర సారథ్య బాధ్యతలు వహించడం మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారిని నియమించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సామాన్య కార్యకర్త ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది నిదర్శనంగా భారతీయ జనతా పార్టీలో సోము వీర్రాజు గారిని చూసి ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్తో పనిచేస్తాం. మేమందరం కూడా ఈ ఆయనకు వచ్చిన బాధ్యతని అందరం చాలా హ్యాపీగా మాకు వచ్చినట్టుగా మేము అందరం కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఈ బాధ్యతలో అందరం కూడా పాలుపంచుకొని భారతీయ జనతా పార్టీ అభివృద్ధి